బీబీ ఫాతిమా ఖాన్ వజీర్, మీకు ఈ పెళ్లి అంగీకారమేనా? అంగీకారమే. నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు. అజీ మిర్జా, నువ్వు ఇక బాను రైట్? మిర్జా నువ్వు వెలకలు మాడుతున్నావు కదా. మిర్జా ఐ లవ్ యూ. ఇక నా వల్ల కాదు, నేను సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేయలేను. అండ్ వాట్ ఎవర్ యూ షేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ నా, అది ఇక ఉండదు. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. యు హావ్ లాస్ట్ అజన్నత్. ప్లీజ్ ఇక మీదట నా వెంట పడ్డ ఆపండి. ఇందాకటి నుంచి నన్ను ఏదోలా చూస్తున్నారు. ఏం జరిగింది మెహర్? నన్ను ఒంటరిగా వదిలేయండి. నాకు తెలుసు నేను చాలా పొగరబోతుని, బోరింగ్ పర్సన్ ని, ఆరోగెంట్ ని, అలాగే మూర్ఖుని కూడా నాకు తెలుసు. నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నువ్వు మరెవరైనా ఇష్టపడుతున్నావా? అలాంటిది ఏమేనా నీ గాయాల మందు? నువ్వా? ఇంతకు ముందు నా భర్తతో తిరిగావు, ఇప్పుడు నీ చెత్త కళ్ళు నా అబ్బాయి చని మీద కూడా పడ్డాయా? అంత అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నమ్మదగిన దాని కాదు. ఒక ఆడదాని అయి ఉంటే ఇంతలా దిగజారుతున్నావు మెహర్? నీ మర్యాదను కూడా మంటి కలిపేసుకుంటున్నావు. మిర్జా కుటుంబం నుంచి నేను ఈ ద్రోహాన్ని ముందే ఊహించాను. పద భాయిజాన్, వదిలే అక్క. నీకేమాత్రం అర్థం కావట్లేదా తనకి నిన్ను అర్థం చేసుకునే అర్హత లేదని? ఒక గంట క్రితం ఒక ముజాహిదీన్ కమాండర్ని చంపేశారు, కానీ అన్ని చోట్ల మిలిటరీ సైనికుల్ని నియమించారు. ఇప్పటిదాకా జీవమున్న చోట ఇప్పుడు కేవలం శూన్యం మిగిలింది. నిన్న రాత్రి వరకు మేము నలుగురం కలిసే ఉన్నాం, కానీ నేడు అంతా అసంపూర్ణంగా మిగిలిపోయింది. మేమందరం వేరువేరు మార్గాలను ఎంచుకున్నాం, కానీ ఒకరికొకరం ఎప్పటికీ వీడ్కోలు కూడా చెప్పుకోలేమని ఎన్నడూ అనుకోలేదు. బహుశా ఈరోజు విధి కూడా ఎక్కడో దుఃఖిస్తూ ఉండొచ్చు. రఘు ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో. రఘు ప్లీజ్ ఒక్క నిమిషం. నీకేం కావాలి అమల్? దయచేసి నువ్వు నన్ను క్షమించు. క్షమించాను, కూల్, ఇంకెంటికి వెళ్ళు. నేను ముంబై వెళ్ళాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. నాకు ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడూ దొరకదు. అయితే అందులో నేనేం చేయగలను? నాకు తెలుసు మీరు తిరిగి వెళ్ళిపోతున్నారని. నేను కూడా మీతో పాటు వద్దామనుకుంటున్నా. యు కాంట్ బి కిడ్డింగ్ మీ. అందుకే నేను ఎప్పుడు నిజం చెప్పను. ఎవరు నన్ను సీరియస్ గా తీసుకోరు. ప్లీజ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నాకు సహాయం చేయండి. స్టే అవే ఫ్రమ్ మీ. ఈ ఫేక్ కన్నీళ్లు కార్చడం ఆపే. చూస్తుంటే అమూల్యమైనది లాగుంది. మీరు నిజంగానే దీన్ని అమ్మాలనుకుంటున్నారా? జీ చూడండి, నేను దీనికి 15,000 రూపాయలు ఇస్తాను. 20? అచ్చా వినండి, 18,000 ఇస్తాను. అంతకంటే ఒక పైసా కూడా ఇవ్వలేను, సరేనా? కానీ మీరు దీన్ని నా కోసం ఉంచుతారు కదా. నేను దీన్ని విడిపించుకోవడానికి తప్పకుండా వస్తాను. అచ్చా నేను మీకోసం ఖచ్చితంగా 1 నెల ఎదురు చూస్తాను. మీరు 1 నెలలోపు వచ్చి దీన్ని తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని నమ్మేస్తాను, సరేనా? డబ్బులు తీసుకోండి. అంతా బాగానే ఉంది కదా. ఓ మై ఫ్రెండ్, ఇతను సౌండ్ చెక్ చేసేలోపు మనం తప్పకుండా ఢిల్లీ చేరుకుంటాం. ఇది తీసుకోండి, మొత్తం 18,000. జాగ్రత్తగా దాచుకోండి.
సరేనా? నేను ఒక సెకండ్లో వస్తాను. భాను త్వరగా రా రా. ప్లీజ్ ఇక మీదట నా వెంట పడ్డ ఆపండి. ఇందాకటి నుంచి నన్ను ఏదోలా చూస్తున్నారు. నన్నే చూడడం, నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం, ప్లీజ్ స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. నేను ప్రయత్నిస్తున్నాను. అరే ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటి, ఏమైంది? మీరు కానీ నాకు హెల్ప్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. కూర్చో, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్తున్నాను. ఎలా, ఒక యాక్చువల్ కాన్సర్ట్ జరగబోతుంది. తాబిష్ మోటివేషన్ స్పీచ్ నువ్వు మిస్ అవుతున్నావు కదూ, నేను అతనికి ఫోన్ చేయనా? ఏం జరిగిందన్నా? అక్కడ ఏదో జరిగినట్లుంది. అయితే మీరు మొగల్ రోడ్లో నుంచి వెళ్ళండి, లేకపోతే మా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. అలాగే. సారీ అబ్బు, బాయ్. వదిలే అక్క, నీకేమాత్రం అర్థం కావట్లేదా తనకి నిన్ను అర్థం చేసుకునే అర్హత లేదని? ఒక గంట ముందే ఒక ముజాహిదీన్ కమాండర్ని చంపేశారు. అన్ని చోట్ల మిలిటరీ సైనికుల్ని నియమించారు. నగరంలో అల్లర్లు మొదలయ్యాయి. కర్ఫ్యూ విధించబోతున్నారు. ఐ మీన్ మనం ఇంటికి బయలుదేరాలి. కానీ మెహర్ ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎవరైనా బానో అమల్ని చూసారా? నేను పైన చూస్తాను. అమల్, బానో, బానో, అమల్, బానో, అమల్, అమల్. ఒక సెకండ్, బానో అమల్లు మెహర్ని ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఏం జరిగింది సార్? ఇక్కడ అసిమ్ మిర్జా ఎవరు? జీ చెప్పండి, నేను ఆయన భార్యని. తప్పకోండి. నమస్తే సార్. ఏం జరిగింది ఆఫీసర్? సార్ కొద్దిసేపటి క్రితం హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? గులాం అంకుల్ ఎవరికైందో అడగండి. ఎక్స్క్యూజ్ మీ, హలో. డాక్టర్, మా సిస్టర్ ఎక్కడుంది? లాస్ట్ నేమ్ మిర్జా. ఐఎమ్ సారీ, వచ్చేదారిలోనే ఆమె ప్రాణం పోయింది.
లేదు డాక్టర్ సాబ్, మీరు ఏదో పొరపాటు పడి ఉంటారు. ఆమె ఇంటి పేరు మిర్జా, సర్ నేమ్ MIRZAE మిర్జా. ఇక్కడ మిర్జాలు చాలా మంది ఉంటారు కదా, మీరు ఒకసారి ఇంకొకసారి వెళ్ళి చూడండి. నేను ఒక పని చేస్తాను, నేను మీతో వస్తాను. షీజ్ నో మోర్, ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు నాకు అందిన డీటెయిల్స్ని బట్టి అది నిర్ధారణ అయింది. దురదృష్టవశాత్తు ఆమె ఆలర్లు జరిగే సమయంలో ఆమె అక్కడే ఉంది. బుల్లెట్లు రాళ్ల మధ్యలో ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. డాక్టర్ సాబ్, మేము మా చిట్టి తల్లిని ఒకసారి చూసుకోవచ్చా? ఐఎమ్ అఫ్రైడ్ ఆమె దారుణంగా గాయపడింది. ఆమె ముఖం, నేను నా తల్లిని చివరిసారి చూడాలనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్. అల్లాహు అక్బర్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యదనా ముహమ్మదిన్ వాలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వాలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు.